వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనిషి కోపం ఎందుకు వస్తుంది? మనిషి కోపం రావడం సహజం. మనందరికీ ఎక్కడో ఒక చోట మరి మనకు నచ్చని పనులు చేసినప్పుడు, ఒక్కోసారి మనం అనుకున్నటువంటి పనులు జరిగినప్పుడు కోపం రావడం సహజం. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మరి ముఖ్యంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనం చేసే పనుల మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. తన కోపమే తనకు శత్రువు, మన కోపమే మనకు శత్రువుగా ఉంటుంది. మరెవరో మనకి శత్రువులుగా ఉండక్కర్లేదు. ఎక్కడి నుంచో మరి శత్రువులు మనకు రారు. మన కోపమే మనకు శత్రువుగా ఉంటుంది. ప్రధానమైనటువంటి శత్రువు మనకి మన కోపం. కాబట్టి కోపాన్ని అధిగమించడానికి మనము చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అవేంటో మనందరం కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండటానికి అలవాటు పడాలి. కోపం వచ్చినప్పుడు మెడిటేషన్ చేసుకోవాలి. ఈ మెడిటేషన్ చేసుకునేటప్పుడు మరి మన మనసు కూడా మెడిటేషన్ వైపు మళ్లించడం ఎంతైనా అవసరం. మెడిటేషన్ 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 అని ప్రతిసార్లు మరి మనందరం రోజు వినేటటువంటి మాట అది. ఆ మాట మెడిటేషన్ అనే నాలుగు అక్షరాలు మనిషికి ఎంతో శక్తివంతమైనటువంటి శక్తిని తీసుకొచ్చి మనకి ఇస్తాయి. ఆ మెడిటేషన్ మనకి ఇస్తుంది. ఆ మెడిటేషన్ చేయటం ప్రతి ఒక్కళమైనటువంటి మనము అలవాటు చేసుకుంటూ ఉండాలి. మెడిటేషన్ చేసుకోవటం ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత ఆ మెడిటేషన్కి అలవాటు మరి మన మనసు అలవాటు పడిపోతుంది. మన బాడీ కూడా అలవాటు పడిపోతుంది. అలవాటు పడిపోయినప్పుడు ఎప్పుడెప్పుడు మెడిటేషన్ చేసుకుందామా అని మనం మెడిటేషన్ చేసుకునే సమయాని కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఎదురు చూసేటప్పుడు మరి కోపంలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి మెడిటేషన్ చేసుకుంటే చాలా మంచిది. కోపం ఎక్కువైనప్పుడు మరి ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకాలు చదువుకుంటే కూడా చాలా మంచిది. శ్లోకాలు అనేవి కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కోపం వచ్చినప్పుడు దానంతకదే పారిపోయేటట్లు మనం చేయాలి. కోపానికి మనం బానిస కావద్దు. మనం బానిస అయ్యాము అని అంటే మరి చాలా కోల్పోవాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. అలా కోల్పోవటం మరి చాలా బాధాకరం. కోపం వచ్చినప్పుడు మరి ఆ కోపాన్ని ఏదో ఒక విధంగా పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆ కోపం అనేది ప్రతి ఒక్కళ్ళలో ముందుండేటటువంటి మరి మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా కోపము. శత్రువు ఎలానో అది మన బెస్ట్ ఫ్రెండ్ కూడా. కోపం వచ్చినప్పుడు ఎవరి తోడున్నా లేకపోయినా కానీ కూడా మనకు మాత్రం ఎప్పుడు తోడు ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకుంటుందంటే మన ఆలోచనలు ఎవరి మీద ఏదన్నా మరి మంచిగా మనం చెప్పినట్టు విన్నప్పుడు, మరి మన మాటలను లక్ష్య పెట్టినప్పుడు కోపం వస్తుంటుంది. కోపం రావటం సహజం. ఆ కోపం వచ్చినప్పుడు మరి ఆ వ్యక్తి మీద మనకి కోపం వస్తుంది. అరే మేము చెప్పినట్టు వినలేదు అనేసి అని వెంటనే కోపం, ఏంలే ఇక నీ వెంటే నేనుంటా అనేసి అని వెంటనే ప్రత్యక్షం అవుతుంది కోపం. ఆ కోపం అలా ప్రత్యక్షం అయినప్పుడు మనము కొన్ని నియమాలని, కొన్ని క్రమశిక్షణని మనం పాటించాలి. అరే ఏంటి కోపంలో కూడా క్రమశిక్షణ ఉంటుందా అని మనం అనుకోవచ్చు, కానీ కోపంలో కూడా క్రమశిక్షణ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు 1, 2, 3లు మరి 10 వరకు మరి ఇంగ్లీష్లోను ఇటు తెలుగులోను మనకి ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజెస్లో మరి ఆ 1, 2, 3లు కూడా చదవటం చాలా ముఖ్యం. మనకు ఒకసారి కోపం వచ్చినప్పుడు మన ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని గట్టిగా దండం పెట్టుకొని ఇష్టదైవాన్ని గుర్తు చేసుకొని ఆ యొక్క మాటలను గుర్తు చేసుకుంటే కూడా కోపం పారిపోతుంది. కోపంలో మరి చాలాటటువంటి విషయాలు చాలామంది మీద కోపడుతూ ఉంటాము. చాలా విషయాల్లో కూడా మనము మన యొక్క ఏకాగ్రతని కోల్పోతూ ఉంటాం కోపం ద్వారా. కోపం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పనుల మీద మనము కాన్సన్ట్రేషన్ చేయలేము. మనకి కోపం తెప్పించినటువంటి విషయాలే మళ్ళీ మళ్ళీ మన మనసులో రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ రిపీట్ అయినప్పుడు ఇంకా ఎక్కువగా మనం చేయాల్సిన పని మీద మరి ఏకాగ్రత చూపించడానికి అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేయాలి. ఆ మెడిటేషన్ చేసినప్పుడు మరి మన మనసు కూడా మన ఆధీనంలో ఉంటుంది. మన ఆధీనంలో ఉన్నప్పుడు మరి పనులన్నీ కూడా మంచిగా అవుతూ ఉంటాయి. కాబట్టి మనసుని, మన యొక్క శరీరాన్ని, ఈ రెండింటిని కూడా ఒక దగ్గర కలిపించేటటువంటిదే మరి మెడిటేషను. మెడిటేషన్కి ముఖ్యంగా కావాల్సినటువంటి సమయము ఉండదు, ప్లేసు ఉండదు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే మన మనసుని మెడిటేషన్లోకి తీసుకెళ్ళవచ్చు. అలా సాధన చేసినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు.
వాళ్ళ యొక్క అనుభవాలని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలా. వాళ్ళ అనుభవంతో చెప్తారు, ఈ విధంగా మేము మెడిటేషన్ చేసేవాళ్ళమే, ఫలానా దగ్గర చేసేవాళ్ళమే, ఫలానా సమయంలో చేసేవాళ్ళమే అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి అనుభవం కాబట్టి మనం వినాలి, మనం విని తెలుసుకోవాలి మెడిటేషన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి సమయంలోనైనా కానీ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. రాత్రి అని ఉండదు, పగలని ఉండదు. మనకేమైనా గుర్తొచ్చినాయి అనుకోండి, గతం, ఆ గతాన్ని మర్చిపోవటానికి మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. గతం తాలూకా గాయాలు కూడా వెంటనే మరి తుడిచిపెట్టుకుపోతాయి ఆ మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్లో మనం ఉన్నామంటే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, కోపాన్ని జయించిన వాడం అవుతాము. అన్నిట్లో కూడా కోపం వస్తే కొంతమంది మనకు దూరం అవుతూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు ఎవరైనా కావచ్చు, దూరం అవుతూ ఉంటారు. ఈమె కోపము లేదా ఈయన కోపం అని చెప్తూ ఉంటారు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు, మనం ఏం చెప్పినా కానీ కూడా వాళ్ళకి కోపం వస్తుంది అని చెప్తారు వాళ్ళు. నిజమే, మనం కోపంతో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆ మాట అనటానికి మనకి మనల్ని ఆస్కారం ఉంది. ఆ ఒక అవకాశం మనమే ఇచ్చాము. అందుకని కోపాన్ని జయించడం చాలా ముఖ్య పరిణామంగా, మరి శుభ సూచకంగా కూడా మనం భావించాలి. కోపం ద్వారా మరి ఎన్నో విషయాలు దూరం అయిపోతాయి, ఎన్నో బంధాలు దూరం అయిపోతాయి. బంధాలు అనేది కూడా చాలా ముఖ్యం. మూడక్షరాల కోపం ద్వారా మరి బతికినంతకాలం ముడిపడి ఉండాల్సినటువంటి బంధాలు కూడా దూరం అయ్యే పరిస్థితి కలుగుతుంది ఒక్కొక్కసారి. అందుకని ఆ కోపాన్ని పారద్రోలి, ఆ కోపాన్ని జయించి, తన కోపమే తనకు శత్రువు అని అనుకోకుండగా మన మెడిటేషనే మనకి శ్రీరామ రక్ష అని పలికే విధంగా మనం ఉండాలి. మన మెడిటేషన్ మనల్ని అన్ని విషయాల్లో నుంచి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎక్కువ శాతం మన ఏకాగ్రత మొత్తం కూడా మరి ఒకే దగ్గర తీసుకొచ్చి మనసుని ప్రశాంతంగా చేసుకొని అన్ని విషయాల్ని మర్చిపోయి హాయిగా మరి భగవంతునితో మరి సంభాషణే మెడిటేషన్. ఈ మెడిటేషన్ని ఏ విధంగా చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో మరి ఇప్పుడు చెప్పాను. దానికంటూ ఒక సమయం ఉండదు, ఒక ప్లేస్ అంటూ ఉండదు. ఎక్కడ కూర్చొనైనా మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్ అంటే మనం హిమాలయాలకు పోనవసరం లేదు తపస్సులు చేయడానికి. మన ఇల్లే మనకి హిమాలయాలు. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే మనకి మరి మంచి ప్రదేశం మెడిటేషన్ చేసుకోవడానికి. మెడిటేషన్ అంటే గంటలు గంటలు రోజులు తరబడి చేయక్కర్లేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంట పడుతుంది అంతే. అంతకంటే ఎక్కువ సమయం పట్టదు. అనవసరమైన విషయాలతో ఆలోచించి కోపం తెచ్చుకునే కంటే మరి ఆ వచ్చినటువంటి కోపాన్ని పారదోలటానికి మెడిటేషన్ చేయడానికి సమయం కేటాయించండి. మెడిటేషన్ ద్వారా మంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మనకి మంచి మనోధైర్యం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మెడిటేషన్ చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా మరి మెడిటేషన్ చేసుకోవాలి. అలవాటు లేనటువంటి వాళ్ళు కూడా మెడిటేషన్ అలవాటు చేసుకుంటే మంచిది. అనవసరమైనటువంటి విషయాలని మనం ఎన్నో చూస్తూ ఉంటాం మన సెల్ ఫోన్ ద్వారా. అవసరమైన విషయాలను చూస్తే మనకి జ్ఞానం పెరుగుతుంది. అనవసరమైన విషయాలని చూస్తే ఏమవుతుందంటే టెన్షన్ పెరుగుతుంది. ఆ టెన్షన్ మనకు అవసరం లేదు. అవసరమైన విషయాలు, తెలియనటువంటి విషయాలు తెలుసుకొని దాని ద్వారా మన జ్ఞానాన్ని మరి మన తెలివిని మరి ఎక్కువగా పెంపొందించుకోవటం మరి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎంతైనా అవసరం ఉంది. మెడిటేషన్ చేసే వాళ్ళు మంచిగా మెడిటేషన్ కంటిన్యూ చేయండి. మెడిటేషన్ అలవాటు లేనటువంటి వాళ్ళు చక్కగా మెడిటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నిమిషంతో స్టార్ట్ చేయండి, తర్వాత 2 నిమిషాలు. అట్లా మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు మెడిటేషన్కి సమయం కేటాయించుకొని మెడిటేషన్ని మరి అలవాటు చేసుకుంటే కొన్ని జీవన శైలిలో కూడా చాలా మార్పులు వస్తాయి. జీవన శైలిలో మార్పు వచ్చిందని అంటే మరి మనలో ఉన్నటువంటి కొత్త జీవితానికి మనము శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నేను మీ ధనలక్ష్మి.